వెంకటేశ్వరరావు గారు ఒక నిమిషం అండి, ఒక కాలర్ అభిప్రాయాన్ని తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తా. రైట్, కృష్ణా జిల్లా నుంచి బాబు గారు. బాబు గారు నమస్తే అండి. బాబు గారు చెప్పండి మీ అభిప్రాయాన్ని చెప్పండి ఎస్సీసీ నిర్ణయానికి సంబంధించి. ఈ టైంలో మనం ఇప్పుడు దాకా కరోనాతో ఎన్నో బాధలు పడ్డాం కదా, ఓకే, ఇప్పుడే కోలుకున్న టైంలో మళ్ళీ ఇలాంటి టైంలో ఎలక్షన్ జరగవన్నది కరెక్ట్ కాదు సార్. రైట్, థాంక్ యూ అండి. రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు. గణేష్ గారు రాయదుర్గం నుంచి. గణేష్ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి గణేష్ గారు మీ అభిప్రాయం. ఏమీ లేదు సార్, ఈ ప్రభుత్వం పట్టుగా ఉంటే మళ్ళీ కోర్టు మెట్లెక్కాల్సి వస్తుంది సార్. ఒకటి, ఓకే, వైసీపీకి ఇట్లానో గెలిచే ధీమా ఉంది. ఓకే, ఏకగ్రీవాలు ప్రభుత్వమే చేసి ఎన్నికల్లో గెలిచి ఆ గెలుపుతో నిమ్మగడ్డ రమేష్ గారిని వీడుకోలు చెప్పవచ్చు సార్. తర్వాత ఇదే రీతిగా టీడీపీకి దెబ్బ కొట్టవచ్చు, లేదు అంటే వైసీపీ తప్పకుండా భయపడినట్టే. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, సాహిబ్ గారు ఇక్కడ ఏదైతే మొత్తానికి సంబంధించి వ్యవహారానికి సంబంధించి ఎందుకు రాజకీయ రాద్ధాంతం చేస్తున్నాయి విపక్షాలు కావచ్చు అధికార పక్షం కావచ్చు? ఇక్కడ రజిత్ గారు ఒకటి అందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు ఎలక్షన్స్ కి వెళ్లే ఉద్దేశం లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఎప్పుడైనా వెళ్తా అంటున్నారు, కానీ దాన్ని ఈ కరోనాని సాఫ్గా చూపించి ఇప్పుడు చేస్తున్నారు. వాస్తవంగా నిన్న జగనన్న గారు మూడు సంవత్సరాల పాదయాత్రని ప్రతి గ్రామంలో కూడా గుంపులు గుంపులుగా వాళ్ళు కోలాహలంగా ఉత్సాహాలు చేసుకున్నారు. మరి దానికి కరోనా అడ్డురాలా? అదేవిధంగా స్కూల్స్ ఓపెన్ చేశారు, దానికి కరోనా అడ్డురాలా? బార్లు బోర్లా ఓపెన్ చేశారు, దానికి కరోనా అడ్డురాలా? రాష్ట్రం మొత్తం కూడా జనం ఎవరిపైన వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ప్రజల యొక్క ప్రాణాలు ముఖ్యమే. కాకపోతే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కి ఈ వైసీపీ ప్రభుత్వానికి తారా. రైట్, ఓ కాలర్ అందుబాటులో ఉన్నారు. విజయవాడ నుంచి దుర్గారావు గారు. దుర్గారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. ప్లీజ్, అవును, జగన్మోహన్ రెడ్డి సీఎంఆ లేదా చంద్రబాబు నాయుడు సీఎంఆ నిమ్మగడ్డ ప్రసాద్ కి ఆయనతో సంప్రదించి ఎలక్షన్ పెడితే వాళ్ళేమో రెడీ అంటున్నారు, మొన్నటి దాకా వద్దు కరోనా ఉందని ఆయన సంప్రదించి చేశారు. ఏంటండి ఆయన చేసే డ్రామా? ఆయన్ని పట్టుకొని మీరేమో టీవీలో చెప్పి ఆయన చెప్పి ఆయన చేసేదంతా మోసం అని తెలిసిపోతుంది కదండి. రైట్ రైట్, థాంక్ యూ అండి. రైట్, సాహిబ్ గారు ప్లీజ్. సార్ ఇక్కడ ఒకటి, ఇప్పుడు విభేదాలు అనేవి వచ్చినాయి. విభేదాల వల్ల కేవలం ఈరోజు ఎలక్షన్స్, స్థానిక ఎలక్షన్స్ ప్రతి విషయంలో కూడా ఎస్సీసీ గారు ఏమో కోర్టుకు వెళ్ళటం, తర్వాత ఈరోజు గవర్నర్ గారితో భేటీ కూడా చూస్తున్నాం మనం. అంటే గవర్నర్ గారికి కూడా ఆయన ఉన్న విషయాలు చెబుతాడు. ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన పంచాయతీరాజు అలాగే గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి వీళ్ళందరితో కూడా సమావేశాలు నిర్వహిస్తాం, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ వారితో కూడా సంప్రదింపులు జరిపే తీసుకుంటాం అంటున్నారు. ఆయన ఏకపక్ష నిర్ణయం తీసుకోవట్లా. దయచేసి వైసీపీ ప్రభుత్వాలు గమనించాలి ఇక్కడ. ఎందుకంటే ఆయన ఏకపక్ష నిర్ణయం తీసుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీ ఏదో వెనకాల ఉంది అని ప్రతిదీ అపోహలు కలుగు చేస్తున్నారు ఆయన. రైట్ రైట్, అంటే సాహిబ్ గారు, సాహిబ్ గారు, సాహిబ్ గారు ఇక్కడ లోతుగా చర్చించాల్సిన అంశం ఏదైతే రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గిందని మీరు భావిస్తున్నారా? పంచాయతీ ఎన్నికలకు పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలని ఏదైతే ఎస్సీఎస్సీ అయితే భావిస్తుంది, మరి అదే ఎన్నికలకు సంబంధించి పార్టీల అభిప్రాయం తీసుకున్నప్పుడు అధికార పార్టీ అందులో పరిపాలన కొనసాగిస్తున్న అధికార ప్రభుత్వానికి సంబంధించి విముఖత వ్యక్తం చేస్తే ఎన్నికలకు ఏ విధంగా వెళ్తారు? స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. ఇప్పుడు రంజిత్ గారు ఇక్కడ ఒకటి గమనించండి, పక్క రాష్ట్రాల్లో కొన్ని స్థానిక ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అదే విధంగా ఇక్కడ కొన్ని ఏదైతే ఉండయో ఆ ఎలక్షన్స్ అన్ని అసెంబ్లీ కొన్ని కంటెస్టెడ్ స్థానాలు కూడా జరుపుకుంటూ వస్తున్నాయి. పక్క రాష్ట్రాల గురించి మనం చర్చిస్తే సాహిబ్ గారు స్ట్రైట్ గా సమాధానం ఏంటంటే, పక్క రాష్ట్రాల గురించి చర్చించినప్పుడు గతంలో కూడా ఏదైతే ఎన్నికలు, ఏదైతే కరోనా ముందు కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఉప ఎన్నికలు తెలంగాణ కావచ్చు, దాదాపు అన్ని చోట్ల జరిగాయి. ఈ ఎన్నికలు కొనసాగిస్తున్నప్పుడు ఎందుకు ప్రభుత్వ వర్షన్ అయితే కంపల్సరీగా ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషనర్ కానీ ఎన్నికలకు సంబంధించిన విధులు వారు వినాల్సిన బాధ్యత లేదా? ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసినప్పటికీ ఎన్నికలోకి వెళ్తారా? రంజిత్ గారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఏ అయినా కానీ స్థానిక ఎలక్షన్స్ ప్రభుత్వ సహాయ సహకారాలతో చేయాలి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు సహాయ సహకారాలు అందిస్తేనే ఈ ఎలక్షన్స్ కంప్లీట్ అవుతాయి. ఇది వాస్తవం కూడా, ఇది మ్యాండేటరీ. రైట్, ఆ పాయింట్కి వస్తే మీరన్న పాయింట్కి వస్తే ఇక్కడ ఏంటంటే, అదే ప్రభుత్వ ఉద్యోగులు కరోనా విధులలో కూడా ఉన్నారు. పోలీస్ సిబ్బంది కావచ్చు, వైద్య సిబ్బంది కావచ్చు, లేకపోతే కొంతమంది సిబ్బంది కొన్ని చోట్ల ఉపాధ్యాయులకు సంబంధించి ఇప్పుడు ఏదైతే క్లాసెస్ కూడా నడుస్తున్న పరిస్థితి, మరి ఏ విధంగా సాధ్యమవుతుంది? కాదు సార్, ఇక్కడ ఒకటి, సిఎస్ గారు ఈ యొక్క ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇస్తే కంపల్సరీ
ఉద్యోగులు ఒప్పుకుంటారు. ఎందుకంటే అంత కరోనా నేపథ్యంలోనే వాళ్ళు ప్రాణాలు తెగించి పోరాడారండి. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్స్ ఇప్పుడు జరపమని ఏ పార్టీ పట్టుబట్టలే. ఇక్కడ అందరూ గమనించారు, అదే నీలం సహాని గారు ఎన్నికలు నిర్వహించడానికి విముఖత వ్యక్తం చేశారు. దానికి సంబంధించి లేఖ రాస్తే ఏదైతే ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించే విధంగా ఉంది, మీరు ఏ విధంగా ప్రశ్నిస్తారు అనే అంశాన్ని కూడా ఇటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేవనెత్తడం, దాని తర్వాత ఎంఎంఎస్ ద్వారా కూడా ఏదైతే మళ్ళీ రిప్లై లేఖ పంపే, ఈ లేఖల పర్వం రాజకీయ ఊబిలోకి ఎందుకు లాగుతున్నట్లు? ఎందుకంటే పరిపాలన సవ్యంగా జరగనీయకుండా విపక్ష పార్టీలు కానీ అధికార పక్షం కానీ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయం పూర్తి స్థాయిలో న్యాయస్థానాల మెట్ల ముందుంది, అవునంటారా కాదంటారా? రంజిత్ గారు, ఒకటే ఇక్కడ వైసీపీ వారికి 151 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, వాళ్ళు అధికార మదంతో మాత్రమే ప్రతి వ్యవస్థ మీద వెళ్తున్నారు. ఇక్కడ సాహెబ్ నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం గౌరవంగా మాట్లాడటం నేర్చుకోండి. మదము బలుపు అంటే నాకు ఇంకా ఎక్కువ వచ్చు. పదజాలం సాహెబ్ గారు ప్లీజ్ ప్లీజ్ మీ వాదన మీరు చెప్పండి. మీ వాదన సాహెబ్ గారు సూటిగా రెండే రెండు పాయింట్లు అడుగుతా, మీరు సమాధానం చెప్పండి. రెండే రెండు పాయింట్లు అడుగుతా. ఎన్నికలు నిర్వహించాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, నిర్వహించాల్సింది ప్రభుత్వం. అది కొద్దిగానే మీకు అవగాహన ఉందా? నేను అడిగిన సమాధానం చెప్పండి సూటిగా. ఎన్నికలు నిర్వహించాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో తెలుగుదేశం పార్టీయో కాదు, నిర్వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి హెడ్ ఎవరు? రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గారు ఎన్నికలను ఇప్పుడు మేము నిర్వహించలేమని చెప్తే మీకెందుకయ్యా? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు రాజకీయ పార్టీగా? మీకేం సంబంధం? అసలు మీకేం సంబంధం? ప్రభుత్వ యంత్రాంగం నిర్వహించాల్సింది ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన కార్యదర్శి. మేము ఇప్పుడు నిర్వహించడానికి ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి, మేము ఇప్పుడు నిర్వహించడానికి కుదరదని ఒక రాజకీయ పార్టీ ఎన్నికలు నిర్వహించాల్సింది తెలుగుదేశం పార్టీయా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం? మేము చెప్పేది ఏంటంటే కనీసం రైట్ ప్లీజ్ మేము చెప్పేది రైట్ ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ సాయి గారు, కూడా నేను అంటుంది కూడా ఇక్కడ ఒకటి గమనించాలి. ప్రభుత్వ ఉద్యోగుల సహాయ సహకారాలతో మాత్రమే స్థానిక ఎలక్షన్స్ జరుగుతున్నాయని నేను ఇది మ్యాండేటరీ అని చెప్పుకొస్తున్నా. వెంకటరెడ్డి గారు దయచేసి అది వినండి. నేను అంటున్నది అలాంటప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ప్రభుత్వ యంత్రాంగం స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు చెప్పినప్పుడు, ఆయన ఒంటెద్దు పోకడలుగా వ్యవహరిస్తున్నప్పుడు ఎందుకు మీరు వెనకేసుకొస్తున్నారు? దానికి సమాధానం చెప్పండి. నేను అడిగేది నిమ్మగడ్డ రమేష్ కుమార్ తప్పు చేస్తున్నాడని మీరు ఎందుకు మాట్లాడలేదు? ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు కుదరదన్నప్పుడు ఎన్నికలు పెట్టడానికి అది ఒంటెద్దు పోకడతో వెళ్తున్నాడని మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇంకా ఎందుకు వెనకేసుకొస్తున్నారు? దానికి సమాధానం చెప్పండి ఫస్ట్. రైట్ సాహెబ్ గారు మీరు చెప్పండి, మీరు కన్క్లూజ్ చెప్పండి. రైట్ ప్లీజ్ ప్లీజ్. ఇక్కడ ఒకటి రంజిత్ గారు ఆర్గ్యూ కాదు, నేను అంటుంది ఏంటంటే మ్యాండేటరీ ప్రకారం వెళ్ళాలి, కాకపోతే ఎలక్షన్ కమిషన్ కి వీళ్ళకి చాలా విభేదాలు వచ్చినాయి. అది ఎంత తారాస్థాయికి వెళ్ళిందంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి, సుప్రీంకోర్టు కూడా నిన్న కాక మొన్న ఉందండి ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్ణయం తీసుకోమంది. ఇక్కడ ఒకటి ఎవరు వాళ్ళు పంతానికి పోతున్నారు. ఇక్కడ మేము చెప్పేది అది, ఒకసారి ఎలక్షన్ కమిషన్ తో కూర్చొని మాట్లాడండి అయిపోయింది. సిఎస్ గారు కూడా చెబుతున్నారు, ఇప్పుడు ఏ సిఎస్ గారు అయినా కానీ ప్రభుత్వానికి అనుకూలంగా సాహెబ్ గారు ఎన్నికల కమిషన్ తో కూర్చొని ఎవరు మాట్లాడాలి? ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకోవాలి. రైట్ మీరన్న పాయింట్కే నేను వస్తా, మీరన్న అంశానికే నేను వస్తా. ఏదైతే నీలం సహాని గారు అంత క్లారిటీగా ఇచ్చినప్పుడు ఏదైతే దీన్ని ఏ విధంగా చూద్దాం, మరి ప్రభుత్వ వర్షన్ కాదన్నామా? సిఎస్ గారు ఇచ్చిన దాని మీదే గవర్నర్ దగ్గర భేటీ అవుతున్నారండి. గవర్నర్ గారిని కలిసి ఈయన అభిప్రాయం చెబుతారు. అభిప్రాయాలు తెలుసుకోకుండా ముందు మనం మాట్లాడితే ఎలా? మేము అనేది అది ఇప్పుడు కోర్టులో ఇష్యూలు నడుస్తున్నాయి. ఆయన గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు, సిఎస్ గారు ఇచ్చిన లెటర్ తీసుకొని ప్లీజ్ సాహెబ్ ఏం డిస్కషన్ జరిగిందో వినో సాహెబ్. మనం ఓన్ గా మాట్లాడుకోవటం ఫిబ్రవరిలో ఎన్నికలు పెడతామని చెప్పి ఏ విధంగా ఇచ్చారండి నోటు? అరే మీరు ఫిబ్రవరిలో ఎన్నికలు పెడతామని చెప్పి నోటు ఇచ్చారు? రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సమాయత్తం లేదని చెప్పి ఆల్రెడీ 15 రోజుల క్రితం కూడా నీలం సాహ్ని గారు కలిసినప్పుడు చెప్పారు.
ఆల్రెడీ ఇన్ని కేసులు నమోదవుతా ఉన్నాయి, ఎంతమంది చనిపోయినారు, ఎంతమంది పోలీస్ యంత్రాంగం చనిపోయింది, మేము ఎన్నికలకి సమాయత్తంగా లేవు. రైట్ రైట్ ఇద్దరు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి, కొంతమంది కాలర్ అభిప్రాయం తీసుకుందాం. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే సార్. ప్లీజ్ మీ అభిప్రాయం ఏంటి ఎన్నికల నిర్వహణకు సంబంధించి? అక్కడ ఉన్న పాత్రికేయులకు నమస్కారము. హలో చెప్పండి చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు, మీ అభిప్రాయం చెప్పండి ప్లీజ్. ఇప్పుడు ఎన్నికలు ఒక 4 రోజుల టైం ఉన్నప్పుడు వాయిదా వేస్తానికి. హలో సార్ చెప్పండి చెప్పండి, వింటున్నాం 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 శ్రీనివాస్. ఎన్నికలు వాయిదా వేస్తానికి రాష్ట్ర గవర్నమెంట్ సలహా తీసుకొని వాయిదా అయ్యా సార్. ఓకే లేదా ఇప్పుడు మీద మళ్ళీ ఎలక్షన్ జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం సలహా మేరకే ఎలక్షన్ జరపాలి, కానీ ఈయన సొంతగా నిర్ణయం తీసుకుంటున్నాడు, ఎంతవరకు సభర్ సార్? రైట్ రైట్ థ్యాంక్ యూ అండి. రైట్ మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, అనిల్ కుమార్ గారు. అనిల్ కుమార్ గారు నమస్తే అండి, ఎన్నికల నిర్వహణకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? హలో అనిల్ కుమార్ గారు ప్లీజ్ ప్లీజ్. హలో చెప్పండి అనిల్ కుమార్ గారు. సాహిబ్ గారికి ఒక మాట చెప్తున్నాను, కొద్దిగా వినమనండి ఆయన్ని. రైట్ రైట్ మీ అభిప్రాయం చెప్పండి. మా అభిప్రాయం కొన్ని రోజులు అయితే ఆ సరదా ఏంటో తీర్చేస్తాం, కంగారు పడవచ్చు. రైట్ రైట్ థ్యాంక్ యూ అండి. రైట్ కోటేషన్.